రూపాయలు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, సన్నబియ్యంపై ఏపీ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. సన్నబియ్యంపై ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ బదులిచ్చారు. సాక్షి పత్రికలో సన్నబియ్యంపై వచ్చిన వార్త తప్పని వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో కానీ ఇంటింటి ప్రచారంలో కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నాసిరకం బియ్యం ఇస్తూ ఉన్నారు. ఆ బియ్యం వాళ్ళు వండుకోక అది మళ్ళీ షాపులకు అమ్ముకుని ప్రైవేటుగా అదే రీసైక్లింగ్ అయ్యి ఎఫ్సీఐకి అయి మళ్ళీ రేషన్ దుకాణాలకు వస్తుంది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సన్న బియ్యం, అంటే ఎవరైతే డబ్బులున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరైతే తింటారో ఆ బియ్యాన్నే పేదవాళ్ళకి అందిస్తామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ ఏదైతే సచివాలయంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి ఎవిడెన్స్ ఉంది సాక్షి పేపర్ అధ్యక్ష, ఇదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క గెజిట్ పేపర్ సాక్షి ఇది. ఇది వాళ్ళు చెప్పినట్లుగా ఇతర పేపర్లు ఏమీ కాదు, సాక్షి పేపర్. ఈ సాక్షి పేపర్లో చాలా క్లియర్గా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 1,47,00,000 కుటుంబాలకు సెప్టెంబర్ 1 నుంచి 5, 10, 15 కిలోల బ్యాగుల్లో సన్న బియ్యాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ చేసే ఏర్పాట్లు ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తదితరులు ఈ సన్న బియ్యం సరఫరా మీద మరి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి స్వయంగా సాక్షి పేపర్లో మరి ప్రజలకు అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి దీని తర్వాత నెక్స్ట్ అదే సాక్షి పేపర్లో ఒక రివ్యూ కూడా వేయడం జరిగింది. ఏదైతే ప్రజలకి సన్న బియ్యం అందజేస్తూ ఈ యొక్క పేద ప్రజలకి ఈ ప్రభుత్వం ఎట్లా ఖచ్చితంగా ఈ యొక్క పేపర్లో వచ్చినటువంటి వాస్తవాల అవాస్తవాలని మరి మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నెంబర్ 1, ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన క్వాలిటీతో కూడిన నాణ్యమైన బియ్యం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమానికి అక్షరాల 1,400,00,000 రూపాయలు అధికంగా ఖర్చు అవుతా ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకు ముందు ఆయన అన్నారు సీఎంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ తీసుకుంటూ సాక్షి పేపర్ అని చెప్పి సాక్షి పేపర్ చూపిస్తూ ఆయన రామానాయుడు గారు ఏదో చెప్పారు, సాక్షి గజెట్ అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అదే రోజు వేరే పేపర్లలో వచ్చినట్టు కూడా ఒకసారి చూస్తే సంతోషపడతారు. నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళు పొరపాటున మీ మాదిరిగానే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. నాణ్యమైన బియ్యానికి సన్న బియ్యానికి కొంచెం తేడా తెలియక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళు సన్న బియ్యం అని చెప్పి రాసినారు. అది మిగతా మీకు తెలియకపోతే మిగతా పేపర్లలో ఏం రాసినా కూడా ఒకసారి కాస్త చూసుకుంటే మీకు కూడా కాస్త అర్థం అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, నాలెడ్జ్ కాస్త పెరుగుతుంది మీకు కూడా.